హాయ్ అండి, అందుకు నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చి మన ఇండియన్ పాస్వర్డ్ సంబంధించి. నేను రీసెంట్గా చాలా వీడియోస్ చేశాను ఇండియన్ పాస్వర్డ్ సంబంధించి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రెన్యువల్ చేసుకోవాలి, ఎలా లాస్ట్ ఎలా తీసుకోవాలి అని చాలా వీడియోస్ చేశాను. సో దానికి సంబంధించి మన సబ్స్క్రైబర్ కొంతమంది మేజర్గా ఎక్కువగా నన్ను అడిగిన క్వశ్చన్స్, రెండు క్వశ్చన్స్ ఇది అడిగారు. సో దానికి సంబంధించి ఈరోజు వీడియో చేస్తున్నా. సో వీడియోకి ముందు మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి, ఒక 200 లైక్స్ అన్న ఇస్తారని కోరుకుంటున్నా. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గవర్నమెంట్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వస్తాయి, ఇలాంటి అప్డేట్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడకుంటే కార్మికూర్ యాప్ ద్వారా కూడా డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడచ్చు. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన యొక్క ఇండియన్ పాస్వర్డ్ సంబంధించి ఎక్కువగా నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఇక్కడ కనపడుతుంది కదా నాన్ ఈసీఆర్ కేటగిరీ, ఈసీఆర్ కేటగిరీ, ఇది ఎస్ పెట్టాలా నో పెట్టాలా, ఈ అసలు ఈ ఈసీఆర్ అంటే ఏమిటి, నాన్ ఈసీఆర్ అంటే ఏమిటి, అది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చి మన యొక్క నేమ్ పాస్వర్డ్లో సర్నేమ్ అనేది మన యొక్క 10th క్లాస్ మార్క్స్ లో కానీ మన యొక్క ఆధార్ కార్డు కానీ జస్ట్ ఇన్సిల్ మాత్రమే ఉంది, బట్ ఇక్కడ ఎలా మెన్షన్ చేయాలి, ఇన్సిల్ పెట్టాలా లేదంటే సర్నేమ్ పూర్తిగా రాయాలా అని చెప్పి అడుగుతున్నారు. ఈ రెండు క్వశ్చన్ పైన అయితే ఈరోజు ఈ వీడియో. సో పూర్తిగా చూడండి, ఓకేనా. సో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఆల్రెడీ తెలుసుంటే వీడియో స్కిప్ చేసేయచ్చు, ఓకేనా. మెయిన్ మ్యాటర్కి వెళ్ళిపోతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క నేమ్ సర్నేమ్ సంబంధించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆధార్ కార్డులో మన ఇన్సిల్తో ఉన్నా, మన యొక్క సర్నేమ్ పూర్తిగా ఉన్నా లేకపోయినా, ఇక్కడ పాస్వర్డ్లో మాత్రం ఖచ్చితంగా మీ యొక్క నేమ్. ఫర్ సపోజ్ నాదే చెప్తాను, రాజేష్, క్యాపిటల్స్ పెట్టాను రాజేష్, సర్నేమ్ కాసరం. సో కాసరం ఇంటి పేరు, నాకు ఇక్కడ ఆధార్ కార్డులో జస్ట్ కే అనే ఉంది అంటే, మనం కే రాజేష్ కే అని పెడితే యాక్సెప్ట్ చేయరు, ఖచ్చితంగా పాస్వర్డ్ వస్తుంది. మీరు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మీరు ఏం పెట్టినా కూడా వాళ్ళు మీ సర్నేమ్ ఖచ్చితంగా మెన్షన్ చేయమని అడుగుతారు. మళ్ళీ అక్కడ వాళ్ళు మాడిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఖచ్చితంగా మీ ఆధార్ కార్డులో మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో సర్నేమ్ ఉన్నా లేకపోయినా కంపల్సరీ సర్నేమ్ అనేది ఖచ్చితంగా మీ యొక్క ఇంటి పేరు పూర్తి పేరు పెట్టాలి. ఇదొకటి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో ఇదే సర్నేమ్ సంబంధించి ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. మా వైఫ్కి మ్యారేజ్ అయ్యింది, కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి అడుగుతున్నారు. మా వైఫ్కి మ్యారేజ్ అయింది, మేము ఇప్పుడు సర్నేమ్ అనేది మార్చాలనుకుంటున్నాము, మేము మార్చుకోవచ్చా అనేసి అడుగుతున్నారు. సో మార్చుకోవాలంటే మార్చుకోవచ్చండి, కానీ ఎడ్యుకేషన్ పర్సన్స్ అయితే మాత్రం మార్చదు. నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎడ్యుకేషన్ పర్సన్స్ అయితే వాళ్ళు మినిమం టు 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే కూడా వాళ్ళ యొక్క సర్నేమ్ అనేది వాళ్ళ ఇంటి పేరుతోనే పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళ యొక్క ఫాదర్ ఇంటి పేరుతోనే పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళ ఇంటి పేరుతోనే ఉంటాయి. మార్చాలంటే మార్చొచ్చు, మళ్ళీ ఏం ప్రాబ్లం, దానికోసం మళ్ళీ పాస్వర్డ్ ఆఫీస్కి వెళ్తే ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఫిల్అప్ చేసేసి సబ్మిట్ చేస్తే మీ ఇంటి పేరు కూడా వస్తుంది. బట్ ఏంటంటే మార్క్ లిస్ట్ ఇవన్నీ మారవు కదా, రేపు ఎప్పుడైనా ఎక్కడైనా ఫారిన్కే వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ చేసేప్పుడు ఇది ఒకలాగా ఉంది అంటే మళ్ళీ మీరు ఇండియాకు రిటర్న్ వచ్చి ఒక వెరిఫికేషన్ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్ని మళ్ళీ తీసుకొని లాయర్ దగ్గర నోటరీ చేయించి చాలా కథంగా ఉంటాయి, అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఆడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది, ఇన్ని ప్రాసెస్ ఉంటుంది. సో దానివల్ల మీరు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సర్నేమ్ని తాకకుండా మీకు ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ కాడ అప్పుడు కావాలంటే మీరు అక్కడ మీ స్కోప్ నేమ్ కూడా మీ యొక్క నేమ్ ఇచ్చుకోండి, ఓకేనా. నేను ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళ సర్నేమ్ మాత్రం తాకద్దండి, ఓకేనా, అలాగే ఉంచేసేసేయండి, అదొకటి, ఓకేనా. ఈ యొక్క 2 క్వశ్చన్స్కి క్లారిటీ అయినట్టుగా ఉంది. సో నెక్స్ట్ మనకి ఇది నాన్ ఈసీఆర్ కేటగిరీ, ఈసీఆర్ కేటగిరీ. సో ఈసీఆర్ కేటగిరీ అంటే ఏమిటి, నాన్ ఈసీఆర్ కేటగిరీ అంటే ఏంటని చెప్తాను. ఈసీఆర్ కేటగిరీ అంటే సింపుల్గా చెప్తాను, నేను దానికి సంబంధించి చాలా ఉంది చెప్పాలంటే దానికి సంబంధించి ఒక స్పెసిఫిక్గా ఒక వీడియో చేయొచ్చు, కనీసం ఒక 20 మినిట్స్ వీడియో అయితే చేయొచ్చు దాని గురించి సంబంధించి, బట్ మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పేస్తాను, ఓకేనా. ఈసీఆర్ కేటగిరీ అంటే ఎవరైతే చదువుకోలేదో, ఓకేనా, సో ఎవరైతే చదువుకోలేదో అలాంటి వారి కేటగిరీకి సంబంధించి వస్తారు. ఎవరైతే చదువుకున్నారు, మినిమం టు 10th క్లాస్ చదువుకుంటారో వాళ్ళు నాన్ ఈసీఆర్ కేటగిరీకి అయితే వస్తారు, ఓకేనా. సో ఎక్కడైనా మీరు ఒకవేళ ఫారిన్కి వెళ్ళాలనుకోండి, ఫర్ సపోజ్ మీరు చదువుకోలేని వారు ఫారిన్కి వెళ్ళాలనుకోండి, మినిమం 10th క్లాస్ పాస్ కాకుండా బిలో 10th ఉండే వాళ్ళు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయకుండా ఉంటారు చూసారా, ఆ సబ్మిట్ చేయకుండా కోర్టుకి వెళ్ళి లాయర్ దగ్గర నోటరీ సబ్మిట్ చేసి మేము చదువుకోలేదని చెప్పి ఒక నోటరీ రెడీ చేసి ఆ యొక్క ఫామ్ని, పాస్వర్డ్ ఆఫీస్ ఒక ఫామ్ సబ్మిట్ చేసి ఇస్తాం కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫారిన్కి వెళ్ళాలంటే ఇమిగ్రేషన్ అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అనేది మళ్ళీ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. మళ్ళీ ఖచ్చితంగా మీ పాస్పోర్ట్లో కూడా బ్యాక్ సైడ్ బార్ కోడ్ ఉంటుంది కదా, బార్ కోడ్ పక్కనే మీకు లెఫ్ట్ సైడ్లో పైన ఇమిగ్రేషన్ రికవర్డ్ అనేసి ఉంటుంది, ఈసీఆర్ వాళ్ళకి ఇమిగ్రేషన్ రికవర్డ్ అనేసి పెద్ద అక్షరాలతో రాసి ఉంటారు. ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా
మీకు ఖచ్చితంగా ఇమిగ్రేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట. మళ్ళీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయడము, రిజిస్ట్రేషన్ చేయడము, అగ్రిమెంట్ చేయడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకొకటి అంటే ఖచ్చితంగా మేము ఈసీఆర్ కేటగిరీ వాళ్ళు కంపల్సరీ ఇలా ఇమిగ్రేషన్ కంపల్సరీనా, ఎక్కడ పోయినా కంపల్సరీనా అంటే ఇది అలా కాదు. ఎక్కడైనా మీరు ఏదైనా దేశంకి వెళ్ళి ఇప్పుడు వర్ సపోజ్ చదువుకోలేని చాలా మంది అరబ్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు, కోవిడ్ కానీ ఇలాంటి వాటికి అంతా ఇలా పనిచేస్తుంటారు. మినిమం టు 5 ఇయర్స్ కానీ మీరు కానీ అక్కడ కానీ ఏ దేశంలో అయినా ఎక్కడ ఏ దేశమైనా కానీ మీరు వర్క్ చేసి ఉంటే అప్పుడు మీరు మళ్ళీ నాన్ ఈసీఆర్ కేటగిరీకి అయితే వస్తారు. సో అప్పుడు మీకు ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా కూడా తగ్గిపోతుంది. ఓకేనా? సో ఇది ఈసీఆర్ కేటగిరీ వచ్చి. ఇప్పుడు నెక్స్ట్ నాన్ ఈసీఆర్ కేటగిరీ ఇమిగ్రేషన్ చెప్పడం మర్చిపోయాను. ఈసీఆర్ అంటే ఇమిగ్రేషన్ రిక్యూర్డ్, నాన్ ఈసీఆర్ అంటే ఇమిగ్రేషన్ నాన్ రిక్యూర్డ్. ఓకేనా? సో అది ఇప్పుడు నాన్ ఈసీఆర్ కేటగిరీ వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు చూసారు కదా, 10th అండ్ అబో, 10th పాస్ అండ్ అబో, గ్రాడ్యుయేట్ అండ్ అబో, సో పీజీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇది ఈ నాన్ ఈసీఆర్ కేటగిరీకి అయితే వస్తారు. ఓకేనా? సో వీళ్ళు ఎవరైనా ఫారిన్లో చదువుకోవాలన్నా, ఫారిన్లో జాబ్ చేయాలన్నా, ట్రావెల్స్ చేయాలన్నా, ఎవరైనా కూడా మీరు 10th క్లాస్ సర్టిఫికేట్స్ మినిమం కానీ మీరు సబ్మిట్ చేస్తుంటే, మినిమం టు మినిమం 10th క్లాస్ సబ్మిట్ చేస్తుంటే మీరు నాన్ ఈసీఆర్ కేటగిరీకి వస్తారు. ఓకేనా? సో ఇక్కడ ఎస్ఆర్నో పెట్టాలంటే ఇప్పుడు ఈసీఆర్ కేటగిరీ సంబంధించిన నో పెట్టేసేయండి, నాన్ ఈసీఆర్ కేటగిరీ అయితే ఎస్ పెట్టేసేయండి. ఇన్ కేసు ఇక్కడ మీరు పొరపాటున తప్పు పెట్టినా కూడా మీకు ఏ ప్రాబ్లం అయితే లేదండి. ఓకేనా? మీరు ది పాస్వర్డ్లో ఏదైనా కూడా ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ చేసినా కూడా మీరు మొత్తం అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా, ఫిల్ చేసేప్పుడు ఎక్కడో ఒక చోట మీరు మిస్టేక్ చేసినా ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఫామ్ ప్రింట్ అవుతుంది కదా, ప్రింట్ అయినప్పుడు మీకు ఫామ్ తీసుకున్న అప్లికేషన్ తీసుకుంటారు కదా, అపాయింట్మెంట్ అప్లికేషన్, ఆ అప్లికేషన్లో ఎక్కడైతే మిస్టేక్స్ జరిగినాయో అక్కడ ఒక పెన్సిల్తో అండర్లైన్ చేసి పెట్టుకోండి. అండర్లైన్ చేసి పెట్టుకుంటే మీరు మళ్ళీ పాస్వర్డ్ ఆఫీస్లో మళ్ళీ మీకు వెరిఫికేషన్ చేస్తారు, మీ యొక్క అప్లికేషన్ మొత్తం మీకు సిస్టమ్ మీకు డిస్ప్లే చేసి పెడతారు. సో అక్కడ మీకు చూపిస్తారు మీ యొక్క సర్నేము, మీ నేము, మీ జెండరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ చదివారు, ఏమేమి చదివారు, మొత్తం ఆ కేటగిరీస్ అన్ని కూడా వాళ్ళు వెరిఫై చేసి చూపిస్తారు. దాని లేని మిస్టేక్స్ ఉంటే మనం అక్కడ మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి పాస్పోర్ట్లో మీరు అప్లై చేసేప్పుడు మిస్టేక్ చేసుకోమని చెప్పి నా ఉద్దేశం కాదు, మీకు ఒక ధైర్యం ఇస్తున్నా. పాస్పోర్ట్లో ఏదైనా మిస్టేక్స్ అయినా కూడా అయ్యో మేము పేమెంట్ చేసాం, మేము మిస్టేక్ అయిపోయింది అనేసి మళ్ళీ అప్లై చేస్తుంటారు, మళ్ళీ లాగిన్ చేసుకుని మళ్ళీ అప్లై చేస్తుంటారు. అలాంటి పొరపాటు చేయలేదు. ఎందుకంటే నాకు రీసెంట్గా ఒక లేడీ ఒక పేరు చెప్పను, సో ఒక లేడీ ఒకరు మన సబ్స్క్రైబరు నాకు కాల్ చేసి, బ్రదర్ మేము ఇలా పాస్వర్డ్ మిస్టేక్ చేశాను, మళ్ళీ పేమెంట్ చేశాను, పేమెంట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఇది మిస్టేక్ చేస్తారంట. సో 2 సార్లు పేమెంట్ చేశారు, 2 సార్లు మిస్టేక్ చేశారు. సో వాళ్ళు నాకు కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పారు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు పాస్వర్డ్ ఏదైతే అప్లై చేశారో ఆ యొక్క అప్లికేషన్ తీసుకొని వెళ్ళండి, పాస్వర్డ్ ఆఫీస్కి వెళ్ళండి. పాస్వర్డ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు చూపించారంటే అక్కడ వాళ్ళు మళ్ళీ వెరిఫై చేస్తారు. ఓకేనా? సో వెరిఫై చేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ వాళ్ళు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మీరు ఏదైనా ఎటువంటి మిస్టేక్ చేసినా నిర్భయంగా ఉండండి. సో ఓకేనా? అట్లాంటి మిస్టేక్ చేయమని నా ఉద్దేశం కాదు. ఓకేనా? సో ఇదండి పాస్వర్డ్ సంబంధించి, అప్లికేషన్ సంబంధించి అప్డేట్స్ అనమాట. సో సర్నేమ్ సంబంధించి, నాన్ ఈసీఆర్ ఈసీఆర్ కేటగిరీ డిఫరెన్స్ ఏంటి అనేది సంబంధించి ఇన్ఫర్మేషన్. సో మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఖచ్చితంగా నేను ఈ విధంగా వీడియోస్ రూపంలో అయితే 100% మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే నాకు కాల్మీ ఫోన్లో కాల్ చేయండి. కాల్మీ ఫోన్లో కాల్ చేస్తా అంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. లేదు మీరు పాస్వర్డ్ మీకు అప్లై చేసుకొని తెలియకపోతే నేను ఎలా అప్లై చేయాలో వీడియోస్ అన్నీ కూడా చేస్తున్నాను, దాన్ని చూసుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అయినా కూడా మీకు తెలియదు అనుకుంటే నాతో వాట్సాప్, నా నెంబర్ వాట్సాప్ కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ యొక్క వాట్సాప్ మీరు కాంటాక్ట్ అయ్యి ఇక్కడ డిస్ప్లే కనబడుతుంది వాట్సాప్ నెంబర్, ఆ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అయ్యి నేనే అప్లై చేసి ఇవ్వడం అయితే ఇక్కడ జరుగుతుంది. ఓకేనా? కొంత సర్వీస్ ఛార్జెస్ తీసుకొని నేను అప్లై చేసి మీకు ఇస్తాను. ఓకేనా? సో ఓకే అండి, వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మినిమం ఒక 200 లైక్స్ ఇవ్వండి ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.